భారతదేశ విశిష్ట సాంప్రదాయాల్లో అట్ల తద్ది జరుపుకోవడం ఒకటి ఇది బహుళ బరుపుకుంటారు జరుపుకుంటారు తెలుగువారు జరుపుకునే అట్ల తద్ది పండుగ ఉత్తర భారతదేశ స్త్రీలు చేసుకునే వేడుకతో సమానం చిత్రమేమిటంటే రోమ్ లో కూడా ఇలాంటి ఆచారం ఒకటి ఉంది జనవరి ఇరవై ఒకటో తేదీన వచ్చే సెయింట్ ఆగ్నెసివ్ మన అట్ల తద్ది పండుగలాగే ఉంటుంది ఆడవాళ్లు తమ భర్తల ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్ల తద్ది జరుపుకుంటారు త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందడానికి ఆమె చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్దీ స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఇది చంద్రారాధన ప్రధానమైన పూజ చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లతాయని శాస్త్రవచనం ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది నవగ్రహాలలోని కుజుడికి అట్లంటే మహాప్రీతి అట్లను ఆయనకు నైవేద్యముగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగ్గా ఉంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడతాడు అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినుములు పిండి బియ్యము పిండి కలిపి అట్లను తయారు చేస్తారు మినుములు రాహువునకు బియ్యము చంద్రునకు సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి గర్భస్రావము కాకుండా సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా అందుకే ముత్తైదువులకు అట్లను వాయనముగా ఇస్తారు అట్ల తద్దిలోని అట్లకు ఇంతటి వైద్య విజ్ఞానము నిక్షిప్తము చేయబడి ఉంది ఈ పండుగకు ముందు రోజు నుంచే అన్ని వస్తువులను సముదాయాలను ఏర్పాటు చేసుకోవాలి ఇక స్త్రీలు తమను తాము అలంకరించుకోవడం కోసం రాత్రి నుంచే తమ చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు ఇలా పూసుకోవడం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు అందుతాయి అట్ల తద్ది తెల్లవారుజామునే మేల్కొని శుచి శుభ్రతతో స్నానమాచరించి ఉపవాసం ఉండి ఇంటిలో తూర్పు దిక్కున మండపము ఏర్పాటు చేసి గౌరీదేవి పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలు పెట్టి వినాయక పూజ తరువాత గౌరీ స్తోత్రము శ్లోకాలు పాటలు పాడడం చదవడం చేస్తారు సాయంత్రం చంద్రదర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీ పూజ చేసి పది అట్లు నైవేద్యముగా పెట్టి ముత్తైదువులకు అలంకారము చేసి పది అట్లు పది ఫలాలు వాయనముగా సమర్పించి అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి ముత్తైదువులకు నల్లపూసలు లక్కకోళ్ళు రవికల గుడ్డలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనము చేయాలి పది రకాల ఫలాలను తినడం పది మార్లు తాంబూలం వేసుకోవడం పది మార్లు ఊయల ఊగడం గోరింటాకు పెట్టుకోవడం ఈ పండుగలో విశేషం దీనినే ఉయ్యాల పండుగ అని గోరింటాకు పండుగ అని కూడా అంటారు ఈ పండుగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్తగా లభిస్తాడని పెళ్ళైన వారికి పిల్లలు కలుగుతారని ఐదవ తరముతో పాటు పుణ్యం కూడా లభిస్తుందని తరతరాల నుంచి వస్తోన్న నమ్మకం అట్ల తద్దినాడు స్త్రీలు పిల్లలు తమకెంతో ఇష్టమైన ఉయ్యాలను ఊగుతారు సరదా పాటలు పాడుకుంటూ రోజంతా హాయిగా గడుపుతారు గౌరీదేవికి పూజలో కుడుములు పాలతాలికలు పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు అట్ల నోమును నిర్వహించుకున్న వారు పదకొండు మంది ముత్తైదువులను ఆహ్వానించి వారికి భోజనాలను తినిపిస్తారు నోమును నోచుకునే స్త్రీలతో పాటు వాయిన అందుకునే స్త్రీలు కూడా ఉపవాసం ఉండాలి లేకపోతే ఎటువంటి ఫలితాలు దక్కవు పూజలో చేతులకు చామంతి తులసీదళం తమలపాకు వంటి మొదలైన పుష్పాలను పత్రాలతో పదకొండు ముడులు వేసి తోరాలు కట్టుకుంటారు పసుపు రంగులో ఉన్న గౌరీదేవిని గణపతిని ఒక కలసంలో ఉంచుతారు ఒక పళ్లెంలో బియ్యం పోసి మధ్య మధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములను ఉంచుతారు వాటి మధ్యలో పసుపు కుంకుమలను వేస్తారు అలాగే మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు ఇలా చేసిన దానిని కైలాసంగా భావిస్తారు మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో లలిత సహస్రనామం గౌరీ అష్టోత్తర శతనామావళిని ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది తరువాత అట్ల కథను చదువుకోవాలి పూజా కార్యక్రమం పూర్తయిన తరువాత పిలిచిన పదకొండు మంది ముత్తైదువులకు పదకొండు అట్లు చొప్పున పెట్టి గౌరీదేవి వద్ద పెట్టిన కుడుములలోంచి ఒక్కొక్కటి పెట్టి వాయనమివ్వాలి ఈ విధంగా అట్ల తద్ది నోములో వాయినాన్ని అందుకున్న స్త్రీలు అందులో ఉన్న అట్లను గాని వారి కుటుంబీకులు గాని మాత్రమే తినాలి ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల అరిష్టాలు కలిగే పరిణామాలు ఉన్నాయి వాయినం ఇచ్చే సమయంలో స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి అందులో వాయినాన్ని అందిస్తారు ఆ వాయిదాన్ని అందుకునే స్త్రీలు కూడా అదే పద్ధతిని పాటించాల్సి ఉంటుంది ఇలా ఈ విధంగా అట్లదద్ది పండుగను మన తెలుగు మహిళలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది కదా మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం బ్రీఫ్ కేజ్ ఛానెల్